ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట ప్రభుత్వం సహకరించాలి అని ఆదేశించింది. ఎస్ఈసీని ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలి అని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ రాష్ట ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికలను ఫిబ్రవరిలో జరుపుతామని ఎస్ఈసీ చెప్పడంతో కరోనా ప్రభావం తగ్గలేదు కాబట్టి ఇప్పుడు ఆపాలి అంటూ ప్రభుత్వం కౌంటర్ వేసింది. అయితే ఎన్నికలకు సహకరించడం లేదని, కోర్టు ధిక్కరణకు ప్రభుత్వం పాల్పడుతుందని ఎస్ఈసీ పిటిషన్లు దాఖలు చేసింది. ఏపీలో కరోనా వ్యాక్సిన్ వేయవలసిన అవసరం ఉందని, అందుకే తాము సిబ్బందిని కేటాయించలేమంటూ ఎన్నికలు వాయిదా వేయాలి అని అఫిడవిట్ లో పేర్కొంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి కీలక డైరెక్షన్ ఇచ్చింది. ఏసీసీ నిమ్మగడ్డను ప్రభుత్వం నుంచి ముగ్గురు సీనియర్ అధికారుల బృందం కలగాలి అని, ఆయనతో రాష్టంలో కరోనా ప్రభావం, కేసుల తీరు, ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అవకాశాలపై చర్చించాలి అని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత నిర్ణయాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రకటిస్తారని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు డైరెక్షన్ ఆర్డర్స్ ఈ నెల 29న అధికారికంగా బయటకు వస్తాయని పేర్కొంది. దీంతో ఎన్నికల నిర్వహణ నిర్ణయం ఎస్ఈసీ కోర్టులోకి చేరింది. మరోవైపు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందని కూడా నిమ్మగడ్డ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కూడా వచ్చే వారంలో విచారణకు రానుందే.